సాధారణంగా పుష్యమాసం అన్నీ శూన్యమాసం, ఏమీ ఉండదన్నమాట. ఎవరికి పనులుండవు, పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఏమీ ఉండవు. అందరూ ఆ పుష్యమాసంలో అట్లా కూర్చొని తింటూ ఉంటారు. ఇంటికి బాగా ధాన్యం వస్తుంది, పండగలు పబ్బాలు అన్నీ చేసుకుంటారు. మాఘమాసం చాలా విశేషం. అఘం సమస్తమైనటువంటి పాపరాశిని తీసేసేటటువంటి మాసం ఈ మాసం. ఈ మాఘమాసము అందరి దేవతలకి ఇష్టమైనది. అందరి దేవతలకి ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఇష్టమైనటువంటి మాసం. దీని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, మనకి మాఘమాసములో సూర్యనారాయణమూర్తి మకర సంక్రమణం అయిన తర్వాత కొంతకాలం ఈ మాఘంలోకి వస్తారు. ఈ మాఘమాసం మొట్టమొదట ఆరంభం అవడమే సూర్యనారాయణమూర్తిని గుర్తు చేస్తుంది. ఉదయాన్నే మాఘ దీపాలు పెట్టుకోండి అని చెప్తారు, మాఘ స్నానాలు చేయమంటారు. కార్తీక స్నానం ఎంత విశేషమో మాఘ స్నానం అంత విశేషం. మాఘంలో స్నానం చేస్తే అన్ని దోషాలు పోతాయి. అలాగే మాఘములో ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం కనుక పెడితే అసలు అక్షయమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తారు. దీపం అనగానే మళ్ళీ కొంతమందికి ఎటువంటి దీపాలు పెట్టాలని అడుగుతారండి. నెయ్యి, ఆవు నెయ్యితోటి కనుక ప్రత్యేకంగా ఈ నెలలో దీపాలు పెడితే, లేని పక్షంలో నువ్వుల నూనె, అంతేగాని బయట దొరికేటటువంటి పూజా నూనె, ఆ నూనె, అంటే మీరు తినటానికి ఏది పనికిరాదో ఆ నూనె వాడకండి. ఏది తినడానికి పనికొస్తుందో, ఏది ఇంట్లో కలుపుకోవడానికి యోగ్యంగా ఉందో ఆ నూనెని మాత్రమే దేవుడి దగ్గర వెలిగిస్తే దాంట్లోంచి మనకు అవసరమైనటువంటి శక్తి వస్తుంది. నూనె అంటే ఏంటమ్మా దీపం అంటే? అగ్నిహోత్రుడికి ఆహారం, భోజనం. అగ్నిహోత్రుడికి భోజనం పెట్టేటప్పుడు శుద్ధమైనటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనె వేయాలి, కానీ మిగిలిపోయినటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నింటినీ తీసుకొచ్చి కొంచెం నూనెలో కలిపి మనం తినటానికి పనికిరాకుండా చాలా తక్కువ రేట్లో ఈ నూనె బాగా వెలుగుతుంది అని వేశారనుకోమ్మా. దానివల్ల ప్రయోజనం ఏంటి? అగ్నిహోత్రుడికి మీరు పనికిమాలిన ద్రవ్యం పెడుతున్నట్టు. కాబట్టి యోగ్యమైనటువంటి నూనెలు, యోగ్యమైనటువంటిది. పెద్ద తేడా రాదు, ఒక కిలో తేడా వస్తుందో అరకిలో తేడా వస్తుంది, అంటే 300 తేడా వస్తుంది. ఈ కాస్త తేడా కోసం మనం ఇమీడియట్గా దీపారాధనకి బాటిల్లో పెట్టాడు, బాటిల్ ఫ్లెక్సిబుల్గా ఉంది అని బాటిల్ని, బాటిల్లో ఉండే అందాన్ని, అందులో నూనెని చూస్తున్నాం. కానీ ఆ నూనె అనేటటువంటిది ఎంత పరిశుద్ధమై ఉండాలి భగవంతుడికి పెట్టాలంటే అనేది మర్చిపోతున్నాం. కాబట్టి మంచి నూనె వాడండి, మంచి నువ్వుల నూనె, బ్రహ్మాండమైన ఆవు నెయ్యితో పెట్టి, పెట్టిన దాని ఫలితం 100 ఉంటుంది మనకి ఇవి పెట్టిన దానికంటే. కాబట్టి ఆ చక్కగా మాఘమాసంలో దీపారాధన చేసుకోండి అని చెప్తున్నారు. మాఘమాసం అందరికీ మంచిది అని చెప్పా కదా. మొట్టమొదట శ్రీపంచమి సరస్వతి అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటి మాసం. సరస్వతి పూజ చాలా విశేషంగా మన బెంగాల్ అటు ప్రాంతం వాళ్ళైతే చాలా విశేషంగా చేస్తారు. అసలు మన దగ్గర ఎందుకు? రోమన్ కింగ్డమ్స్లో కూడా ఈ నిల్చున్నటువంటి సరస్వతి అమ్మవారి ఇట్లా పట్టుకొని ఉంటే ఆ రోమ్ రాజ్యంలో కూడా వాళ్ళు పూర్వం చేసేవాళ్ళట సరస్వతి అమ్మవారికి పూజ రోమ్లోనండి. రోమ్లో తర్వాత దాడులు జరిగినప్పుడు విగ్రహాలన్నీ పగలగొట్టడం, ధ్వంసం చేయటం, ఆ కల్చర్ మొత్తాన్ని నాశనం చేసేసారు. కానీ రోమన్లు కూడా పూజ చేసేవాళ్ళు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే శ్రీపంచమి. ఈ శ్రీపంచమి అనే దాంట్లోనే సమస్తమైనటువంటి సంపదలు, విద్యలు ఇచ్చే పంచమైన అర్థమవుతుందిగా. దీన్నే బసంత పంచమి అంటారు. వసంత మాసము అంటే ఈ బసంత్ అనేటటువంటి ఈ ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి ఆకులు ఇవి తయారవుతాయి, కొత్తగా ఆకులు రావడం మొదలు పెడతాయి మకర సంక్రమణం నుంచి. చెట్లకి చిగుళ్ళు, అవి ఏ ఆకుపచ్చలో ఉంటాయ్యా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకుపచ్చలో ఉంటాయి. అందుకనే మనకి బసాల్ట్, బసంత్, ఇది రంగును చూపించడానికి కూడా, ఆకుపచ్చను చూపించడానికి కూడా గుర్తు. ఇదే విధంగా సరస్వతి నది ఏదైతే ప్రవహించి మొత్తంలో ఆరంభంలో వెళ్తుందో అది కూడా ఇదే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సరస్వతి నది కూడా, సరస్వతీ నది. సో బసంత పంచమి అని దీన్ని ప్రత్యేకంగా పిలుస్తారు, శ్రీ పంచమి. వసంత ఋతువు రావడానికి ఇది ఆరంభం. ఈ ఆకుపచ్చ నుంచి బాగా మంచి ఆకుపచ్చలోకి మారుతుందన్నమాట వసంత ఋతువు వచ్చేటప్పటికి. ఆ వసంతానికి ఆరంభమైనటువంటిది కాబట్టి పేరు. అంటే మాఘంలోనే వసంతం ఆరంభం అవుతోంది. అలాగే తర్వాత శ్రీపంచమి అయిపోయిన తర్వాత రథసప్తమి. సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి, ప్రీతిపాత్రమైనటువంటి సప్తమి ఇది. ఆయన కొంతమంది చెప్తారు, నిన్నటిదాకా దుప్పుల గుర్రం మీద ఉన్నవాడు, దుప్పుల రథం మీద ఉన్నవాడు ఇప్పుడు గుర్రాల రథం మీదకి వెళ్తారు అని మారిపోతారు. అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం యొక్క పూర్తి సెంటర్ పాయింట్ మాఘమాసం. అందుకని మాఘానికి చాలా ప్రత్యేకత ఇచ్చారు.
సూర్యుడు కూడా చాలా విచిత్రమైనటువంటి కిరణాలతో వస్తాడు. అందుకనే ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఎట్లా వచ్చి అరసవెల్లిలో స్వామివారి పాదాలని తాకుతాయి ఈ మాసంలో, అనేకమైనటువంటి ఈ కొత్త కిరణాలు ఏవైతే బాగా ముందరికి పాకుతున్నాయో, తూర్పు ప్రాంతం ఏది మనకి, శ్రీకాకుళము, ఇదంతా తూర్పు ప్రాంతం అంటాం మనం. ఆ తూర్పు ప్రాంతంలో ఆయన యొక్క కిరణాల మహాత్మ్యాన్ని చూపిస్తారు స్వామి. ఈస్ట్ అలా కిరణాలు వచ్చి నిన్నటిదాకా లేనటువంటివి స్వామివారి యొక్క పదపద్మాలని తాకి ఆ పదపద్మాల దగ్గర కావాల్సినంత శోభను చూపిస్తుంది. వింతేనా? అవునండి. ఇది మాఘంలో వింత. ఇక మాఘ పౌర్ణమి అని మనం చెప్పుకున్నాం కదా, ఈ మాఘ పౌర్ణమి యొక్క విశేషం ఏమిటి అంటే, మాఘ పౌర్ణమి నాడు చాలా విశేషంగా దాక్షాయణి అమ్మవారు దొరికింది కాబట్టి దక్ష ప్రజాపతి యొక్క ఆ కుమార్తె అయినటువంటి ఆవిడ, పరమేశ్వరుడి యొక్క పత్ని దాక్షాయణి శంఖంలో దొరికింది కాబట్టి మాఘము అమ్మవారికి ప్రత్యేకత. ఆచార్యుడికి కూడా మాఘమాసం చాలా ప్రత్యేకత. మాఘ పంచకం అని పిలుస్తాం. భీష్మ ఆచార్యుడు అంటాం. విష్ణు సహస్రనామం పుట్టింది, విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి వాడు భీష్మాచార్యుడు వారు. అలాంటి విష్ణు సహస్రనామాన్ని ఇచ్చిన భీష్మాచార్యుడు భీష్మ పంచకం కోసం ఎదురు చూశాడు. భీష్మ అష్టమి నుంచి భీష్మ ద్వాదశి దాకా ఆయన పూర్తిగా తరించేటటువంటి 5 రోజులుగా చెప్తారు. భీష్మ అష్టమి కోసం ఆయన ఎదురు చూసి శరీరాన్ని త్యాగం చేసి ఆచార్యుడయ్యాడు. ఆ రోజు ఎవరెవరైతే భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదిలిపెడతారో, ఆ వదిలిపెట్టిన వాళ్ళందరికీ సంతానం చాలా యోగ్యంగా కలుగుతుంది అని పేరు. సంతానం చాలా యోగ్యంగా వస్తుంది అని పేరు. అంటే చూడమ్మా ఎన్ని విశేషాలు, ఆచార్యుడు వచ్చేసాడు. ఇక పరమశివుడు ఆయనకు అత్యంత ప్రియమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది శివరాత్రి. ఈ శివరాత్రి ఎప్పుడు వస్తోంది? మాఘ కృష్ణ చతుర్థి, చతుర్దశి అంటే ఏ రోజు అర్ధరాత్రి 12 కృష్ణ చతుర్దశి ఉంటుందో ఆ రోజు ఉదయాన్ని మనం శివరాత్రి కింద చేసుకుంటాం, మాస శివరాత్రులుగా చేస్తాం. కానీ ఇది మహాశివరాత్రి. అన్ని శివరాత్రులకి పుట్టుకకి మూలమేది? ఈ శివరాత్రి. అలాగే బాగా సృష్టి రచన చేస్తున్నాడు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి బ్రహ్మదేవుడికి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు, ఓంకార స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు మాఘకృష్ణ చతుర్థి రోజు సాక్షాత్తు వినాయకుడు వక్రతుండ గణపతిగా ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనకి సృష్టి చేయడంలో వచ్చే ఇబ్బందులు అనేటటువంటి వక్రాలన్నింటినీ తుండిలం చేసినటువంటి రోజు. అన్ని వంకరలు సృష్టి చేయలేకుండా ఉండే ఇబ్బందులన్నీ తీసేసింది ఈ మాఘమాసమే. దీని నుంచుకొనే మనం సంకష్ట చతుర్థి అంటాం. ప్రతి నెలా సంకష్ట చతుర్థి రావడానికి కారణం ఏమిటి? ఇదే. కాబట్టి మాఘకృష్ణ చతుర్థి అంటే ఇక్కడ ఈయనకి ఇష్టమైందని అర్థమైపోయింది. అలాగే కుమారస్వామి వారికి కూడా ప్రీతిపాత్రమై రాక్షసవధ చేసినటువంటి షష్ఠి. ఇంకా ఏం వదిలిపెట్టారు? మొత్తం సూర్యుడు వచ్చాడు, అమ్మవారు వచ్చారు. విష్ణుమూర్తికి మాఘ శనివారం చాలా విశేషంగా పూజలు చేస్తారు. మాఘ శనివారం విష్ణు ప్రీత్యర్థం చేస్తారు. సాక్షాత్తు సూర్యుడిని నారాయణ స్వరూపంగా కూడా కొలుస్తారు. అంటే ఆ విష్ణువు సూర్యనారాయణమూర్తి కింద మారుతూ ఉన్నారు. సూర్యనారాయణ, వేదపారాయణ అంటూ ఉంటారు. ఈ మాఘమాసంలో వేదానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి వేదము పారాయణం విశేషంగా చెయ్యాలి అని చెప్తారు. అందుకని వేదానికి అంత ప్రాధాన్యత. శనివారం అంటే ఒక్క శనివారం అండి? అన్ని శనివారాలమ్మ. మాఘమాసంలో వచ్చే అన్ని శనివారాలు విష్ణు ప్రీతికరం. మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలు సూర్యనారాయణమూర్తి విష్ణు తేజస్సుతో ఉన్నాడు అని ఆయన్ని లెక్కగా తీసుకుంటారు. ఈ నెలలో విశ్వకర్మ పుట్టాడు. విశ్వకర్మ జయంతి అంటారు. విశ్వకర్మ ఇంకొక విష్ణువు యొక్క అవతారం. ఆయనే విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండేటటువంటి చక్రాన్ని సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాల పదులలోంచి తీసి ఆ 1000 కిరణాల్లో ఉండే పదులన్నింటినీ చేర్చి ఆయనకి సుదర్శనం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి అలా ఏ రకంగా చూసుకున్నా, ఆచార్యుణ్ణి తీసుకున్నా, షణ్మతాల్లో సంబంధించినటువంటి దేవతల్ని ఎవరిని తీసుకున్నా, మాఘము చాలా విశేషం. అందుకనే మనకి పర్వాలు చెప్పేటప్పుడు కూడా ఆ కా మా వై అంటారు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము, ఈ 4 చాలా పర్వాలతోటి కూడినటువంటివి. ఈ వీటిల్లో ప్రకృతిలో మంచి మార్పులు చూడొచ్చు. మాఘంలో వచ్చే ఒక విశేషమైనటువంటి మార్పు చెప్తానమ్మా. తప్పకుండా. ఈ మాఘమాసంలో మనం తెలుసుకొని తీరాలి, ప్రతి వాళ్ళకి తెలియాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళందరం చేసుకున్న అదృష్టం ఇది. ఏమిటయ్యా అంటే, మీకు రాజోల దగ్గర కడలి తెలుసు కదమ్మా. అవునండి. ఆ కడలి దగ్గర కపోతేశ్వర గుండము అని ఉంటుంది. అక్కడ కపోతేశ్వర స్వామి ఉంటారు.
ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు చాలామంది కడలి అనే ఇంటి పేరుతో ఉంటారు. అదే ప్రదేశంలో కనక మహాలక్ష్మీదేవి చాలా విశేషం, గ్రామదేవతగా ఉంది. పంచకకారాలు అంటారు. ఏమిటా పంచకకారాలు? కడలి, కపోతేశ్వర గుండము, కపోతేశ్వర లింగము, కనక మహాలక్ష్మి అమ్మవారు, కడలి ఇంటి పేరు కలిగిన వాళ్ళు, పంచకకారాలు. ఇక్కడ అద్భుతంగా ఒక గుండం ఉంటుందమ్మా. మాఘ ఆదివారం వచ్చి విశేషంగా స్నానం చేస్తారు. మాఘ ఆదివారం, ప్రతి మాఘ ఆదివారంలో సూర్యనారాయణమూర్తి పేరు చెప్పి ఆ గుండం దగ్గర ఈ రోజుకి స్నానం చేయడం సంప్రదాయం. కానీ ఆ గుండంలో ఒక అద్భుతమైన వింత ఉంది. ఏమిటండి? ఈ రోజు మాఘ ఆదివారం రోజు ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని వెళ్ళి ఆ నీళ్లలో గుండంలో ఇలా వేస్తే గిర్రం తిరుగుతూ లోపలికి వెళ్ళిపోతుంది. గుండంలో, గుండంలో ఆ కపోతేశ్వర స్వామిని తలుచుకొని భక్తిగా వేయాలి. వేస్తే అది వెళ్ళిపోతుంది. కేవలం ఆదివారం, ఆదివారం మాఘమాసం, ఆదివారం మన పంచాంగంలో ఇది మాఘమాసము, ఇది ఆదివారము అని ఏ రోజు చెప్తారో ఆ రోజును మాత్రమే తీసుకో. ఆ ఒక్కరోజు అంటే మొత్తం ఆదివారాలు. ఆ మాసంలో నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు, ఐదు వస్తే ఐదు. ఏ ఆదివారం అయినా మాఘమాసం ఆదివారం నాడు. ఇంకెప్పుడు వేసినా తేలుతుంది అది. అంటే మిగిలిన రోజులు ఎప్పుడు అది ఎప్పుడు తేలుతుంది, పైన ఆకు మునగదు కదా. కానీ ఆ ఆకు ఇలా తిరుగుతూ లోపలికి వెళ్ళిపోయేటటువంటిది మాత్రం మాఘ ఆదివారం. ఎంత ఎంత అద్భుతమైన వింత, తెలుగు వాళ్ళందరూ చూడాలి. కడలి దగ్గర, కడలి దగ్గర మన రాజోళ్ళకి చాలా ఇది, రాజమండ్రి నుంచి 84 కిలోమీటర్లు ఉంటుంది. చాలా దగ్గర కడలి రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్లు. అసలు అవకాశం ఉంటే మాఘ ఆదివారం వెళ్ళి స్నానం చేసి ఒక బిల్వపత్రం వేస్తే సాక్షాత్తు కైలాసానికి చేరుతుంది అని పేరు. అంత అద్భుతం. పరమేశ్వరుడు తీసుకుంటాడట మాఘ ఆదివారం నాడు వేసే బిల్వపత్రాన్ని. ఆ గుండంలో వేస్తే చాలు తీసుకుంటాడట. అందుకని అది కిందకి ఇట్లా దిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికి జరుగుతుంది, ఈ రోజుకి, ఈ రోజుకి మనకి జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు. ఈ వింత మన వాళ్ళు ఎన్ని చూస్తే పంచాంగాన్ని రాశారమ్మా. అంటే కేవలం ఈ మాఘ ఆదివారాలలో మాత్రమే ఇది జరుగుతుంది. సంవత్సరంలో ఎప్పుడు జరగదు, ఇంకెప్పుడు జరగదు. ఈ మాసంలో ఇతర రోజుల్లో కూడా జరగదు, జరగదు. ఎంత వింత. కాబట్టి ఆ కపోతేశ్వర స్వామిని తలుచుకొని ఈ మాఘమాసము అనేది చాలా విశేషమైనటువంటి మాసము. ఈ మాఘములో సూర్యుడు కుంభరాశిలోకి కూడా ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి మాసము. గురువుకి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసము. గురువులకి కూడా, గురువుకి కూడా. అందుకనే మాఘ పౌర్ణమి చాలా విశేషంగా గురువుల ఆరాధన చేస్తారు. ఎందుకయ్యా అంటే చిన్నవాడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి పెద్దవాడైనటువంటి తన తండ్రికి చర్చ జరుగుతున్నప్పుడు ఉపదేశం చేశాడట ఓంకారం మీద ఈ మాఘ పౌర్ణమి నాడే. కాబట్టి ఈ మాఘం మామూలు కాదు, మహామాఘి అని పిలుస్తారు దీన్ని. మహామాఘి అంటారు, ఆ మాఘికే ఆ మహత్ ఉంటుంది. సమస్తమైన పాపాలు అఘాలన్నిటినీ తీసేటటువంటి మాసం కాబట్టి మా అఘం, అన్ని పాపాలని తీసే మాసం, అంతటి మహత్తరమైన మాసం. సద్వినియోగం చేసుకోండి. అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి అక్కడ చక్కగా దీపారాధన చేసి అంత పొంగలి వండి రోజు సూర్యుడికి నైవేద్యం పెట్టండి. మీ ఇంట్లో అనారోగ్యాలు అనేవి ఉండవు, పూర్తి అనారోగ్యాలన్నీ దూరం అయిపోతాయి. అనారోగ్యం నుంచి బయటపడతాం. ఎందుకంటే ఆయనకి పరవన్నం ఇష్టం. పూషుడు అనేటటువంటి సూర్యుడికి పళ్ళు లేవు. ఈ పూషుడు పుట్టినటువంటి రోజు ఈ మాఘమాసం, మాఘ సప్తమి రోజు. కాబట్టి ఆయనకి పళ్ళు ఊడిపోయినాయి మొత్తం అంతా కూడా. వీరభద్రుడు పళ్ళు ఊడగొట్టాడు ఆయనవి, అకళ్య దాక్షాయణి అమ్మవారు ఇదైనప్పుడు. కాబట్టి ఆ సందర్భంలో అగ్నిహోత్రం దగ్గర పగలగొట్టాడు కాబట్టి ఆయన మామూలు అన్నం తిన్నాడు కాబట్టి పరమన్నం మెత్తటి పాయసం వండి పెట్టమంటారు. ఆయన పాయస ప్రియుడు కాబట్టి ఈ మాఘాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని పరమాత్మ కృపకి పాత్రులవుదాం. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు.